ఇందులో రాజకీయాలకు ఎంతవరకు అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో కుంభకోణాలే ఉన్నాయని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు, మీరేం చెప్తారు? కేశవ్ గారు అందరికీ నమస్కారాలు, ప్యానెల్ ఉండే పెద్దలందరికి కూడా. ఈ ప్లాస్టిక్ సమస్య, ఈ పర్యావరణ సమస్య ఒక ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ సమస్య ఉంది, పర్యావరణ సమస్య ఉంది. భారతదేశము టాప్ 100 కంట్రీస్ లో ఉండే 100 దేశాల్లో ప్లాస్టిక్ ఉపయోగించే దేశంగా ఈరోజు ప్రపంచ ఈ 100 దేశాల్లో మనం ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అవి మనం తయారు చేయవలసి ఉంది. మనం ఈరోజు ప్లాస్టిక్ ని మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. అది ఎక్కడ కూడా ప్లాస్టిక్ సంచి లేకుండా ఎవరు షాపుల్లో వస్తువులు ఎవరు బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా, నేను ఈ మధ్య ఒకసారి మేము ఈ మధ్య నేను బయటికి వెళ్ళి పాలు కొంటుంటాను, మా ఇంట్లో మేమిద్దరం నా వైపు నేనే ఉంటాం కాబట్టి పిల్లలు బయట ఉంటారు, పాలు తెచ్చే బాధ్యత నాదే. కొన్ని సమయాల్లో పాలు పోసాయని రానప్పుడు నేను బయటికి వెళ్ళి పాలు తెస్తుంటాను. అక్కడ అతను ఏమంటాడంటే, సార్ మీరు గిన్నె తెచ్చుకోండి సార్, దాంట్లో పోస్తాను సార్ అంటే నేను ఎప్పుడు కూడా మర్చిపోయేది పోవడం. అక్కడ ప్లాస్టిక్ సంచి తీసుకుని వచ్చారు, అక్కడ ఉండే వాళ్ళందరూ ప్లాస్టిక్ సంచులు తీసుకుని. అందువల్ల ప్లాస్టిక్ అనేది దురదృష్టవశాత్తు ఒక మన లైఫ్ లో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. దాన్ని నిషేధిస్తూ జూలై 1 నుంచి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి ఉపయోగించి పారేసే వాటిని మనం దాని మీద బ్యాన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దాన్ని అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇది ఒక ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ లేదా ఇంకేదో అని నేను అనుకోవడం, ఇది ఒక చాలా పెద్ద సమస్య. ఇది అందరం కూడా తీవ్రంగా మనం భారతదేశము ప్రకృతిని కాపాడడంలో ఎప్పుడు కూడా మనం ముందుంటాం. ప్రపంచంలో ప్రకృతిని పర్యావరణాన్ని మనం దేవతగా దేవుడిగా పూజిస్తాం. మనం అడవులను పూజించాము, నదులను పూజిస్తాము, మనం ఈ ప్రకృతిని మొత్తం మన యొక్క జీవితంలో ఒక భాగస్వామ్యంగా దేవతగా దేవుడిగా మనం పూజిస్తాం. కానీ దురదృష్టవశాత్తు మనం ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కంటే ప్రకృతికి వెళ్ళి ప్రాధాన్యత ఇచ్చే మన దేశం ఏదైతే ఉందో అందులో ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగించడంతో చాలా దురదృష్టకర విషయం. ఈరోజు ప్రపంచం లెక్కల ప్రకారము ఎర్త్.com అనే ఒక సంస్థ ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచంలో ప్రతిరోజు 12 లక్షల నిమిషానికి, కేశవ్ గారు, ఒక్క నిమిషానికి 12 లక్షల ప్లాస్టిక్ బాటిల్స్ ప్రపంచంలో వాడుతున్నారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. 500 బిలియన్ కప్పులు, 500 బిలియన్ అంటే 500 కోట్ల కప్పులు మనం ఈ చిన్న కప్పులు ప్రతి నిమిషానికి వాడేసి భూమిలో పారేస్తున్నాం. అది భూమిలో కలిసిపోవాలంటే 100 సంవత్సరాలు పడుతుందంట శాస్త్రవేత్తలు చెప్పేది. అందువల్ల చాలా ప్రమాదకరమైంది ఇది. కానీ ఇందులో రాజకీయాలు ఉండొచ్చు. మన ముఖ్యమంత్రి గారు అదేదో సామె చెప్పలా, బెటర్ లేట్ దాన్ నెవర్ అని, ఆలస్యం అయినా కానీ ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. సరే దాని మీద మనం రాజకీయ విమర్శలు చేయొచ్చు. గతంలో ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు మీరు ఏం చేశారు, తర్వాత అనేక సంఘటనల విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రశ్నించాల, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల. కానీ ఆలస్యంగా అయినా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనం స్వాగతిద్దాం. చాలా ప్రమాదకరం ఈ ప్లాస్టిక్.